welcome, sir. This is Sandhya from Krishna district, studying ECE. And my father is a farmer, sir. Sir, you have done 100 days government till today. People are very much satisfied. Thanks about it. And no doubt you are the perfect CM to Andhra Pradesh till now. And my question is that, sir, which situations and which incidents inspired you to implement a program like, a scheme like Ammavadi, so that which is helping our mothers in our state? And also, sir, you are our icon. So who are your inspiration and what inspired you for your commitment and determination to uplift the poor people? Thank you, sir. Sandhya, chakkaga adigavu thalli questions ma. Ee roju na throughout padayatrane kaakunda 10 years of my stint as an opposition party leader kuda bausha nenu tiriginattuga very few politicians bausha tirige untaremo kani nenu chaala pedavalla illaku poya ఓదార్పు యాత్ర అయితేనేమి తర్వాత ఫాలోడ్ అప్ బై పాదయాత్ర వాట్ ఎవర్ ఈ 10 ఇయర్స్లో వాట్ ఐ హ్యావ్ నోటీస్ ఇస్ చదివించాలన్న ఆరాటం తల్లులకు ఉంది కానీ చదివించలేని పరిస్థితి స్తోమత లేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మనం ఏదైనా మన పిల్లలకు మన నెక్స్ట్ జనరేషన్కు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు ఒక్కటే ఈ చదువు అనేది మనం ఇవ్వగలిగితేనే ఒక పేదవాడు బీపీఎల్ నుంచి ఏపీఎల్ పోగలుగుతాడు ఒక పేదవాడు తన స్థితిగతులు మార్చుకోవాలి మారాలి అని అంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడన్నా పెద్ద చదువులు చదవాలి ఒక డాక్టర్ కావాలి ఒక ఇంజనీర్ కావాలి కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి అలా చదవగలిగితే బయటికి వెళ్ళి జీతాలు కాస్త ఎక్కువగా సంపాదిస్తే కాస్త కూస్తో ఇంటికి పంపించగలుగుతాడు తాను తన పిల్లలను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని పోయే పరిస్థితి కూడా వస్తుంది దీన్ని నేను గట్టిగా నమ్మాను కూడా ఎందుకంటే నా కళ్ళతో జరిగేదంతా కూడా చూశాను కాబట్టి ఇది మార్చాలి అని అంటే ఖచ్చితంగా ఇదంతా వ్యవస్థ పూర్తిగా కూడా మారాలి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఇల్లిటరసీ రేటు 33% 33% మందికి మన రాష్ట్రంలో చదువురాని వాళ్ళు ఉన్నారు అదే దేశం యావరేజ్ ఎంత అని చూస్తే దేశం యావరేజ్ 27% అంటే దేశం కన్నా మనం అన్యాయంగా ఉన్నాం నేషనల్ యావరేజ్ కన్నా కూడా ఇంకా తక్కువగా నేషనల్ యావరేజ్ 27% అయితే మనం 33% స్టేజ్లో ఇల్లిటరసీ రేటు ఉంది అంటే చదివించాలనే తపన ఉన్నా కూడా మొట్టమొదట కాలు కడుపుకు పిల్లలు ఎవరైనా కూడా తల్లులు ఎవరైనా కూడా చదివించాలని ఏ తల్లి చదివించకూడదు అని అనుకోదు కానీ ఫస్ట్ కాల్ ఇస్ టు ది స్టమక్ కడుపులో అన్నానికి ఫస్ట్ కాల్ ఇస్తుంది కడుపులో అన్నం పడితే దాని తర్వాత వచ్చే ఆలోచన చదువు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అది కాబట్టి ఈ పరిస్థితి పోవాలి మార్చాలి అనే ఉద్దేశంతోనే ఈ 33%ను 0%కి తీసుకుని రావాలి అని చెప్పి ఒక ఆలోచనతోనే ముందడుగులు వేశాను ఇది జరగాలి అని అంటే ఫస్ట్ కాల్ కడుపు స్టమక్ దాన్ని అడ్రస్ చేయాలి అది అడ్రస్ చేయాలంటే ఆ తల్లిని మోటివేట్ చేయాలి ఆ తల్లికి అందుకనే తమ పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు సంవత్సరానికి ఒకరోజు ఒక పెద్ద పండగగా చేస్తాము ఆ పండగ పేరు అమ్మ ఒడి అని పెడతాము పెట్టి ఆ తల్లులకు 15,000 రూపాయలు ప్రతి తల్లికి కేవలం పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఇస్తాము అని చెప్పి తల్లులను మోటివేట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం రెండవ ఏరియా ఏదైనా ఉంది అని అంటే అది 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ ఏజ్ ఈ ఏజ్లో ఎంతమంది పిల్లలు కాలేజీల్లో ఎన్రోల్ అవుతున్నారు అనే లెక్కలు చూస్తే యు కాల్ దట్ నంబర్ ఎస్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో దాన్ని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు అంటే 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ ఏజ్లో ఉన్న పిల్లలు ఎంతమంది కాలేజీల్లో ఎన్రోల్ అవుతున్నారు అన్నది చెప్పేదానికి ఆ జీఈఆర్ రేషియో అంటారు ఇది మనం ఎప్పుడు కూడా బ్రిక్స్ దేశాలతో మనము కంపేర్ చేసుకుంటా ఉంటాం బ్రిక్స్ అంటే బ్రెజిల్ ఆర్ అంటే
Russia, I అంటే India, C అంటే China, S అంటే South Africa. ఈ రాష్ట్ర ఈ దేశాలతో మనం యూజువల్లీ కంపేర్ చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే వీఆర్ ఆల్ సిమిలర్ ఎకానమీస్ అని చెప్పి కంపేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ బ్రిక్స్ దేశాల్లో కూడా జీఈఆర్ రేషియోస్ అంటే ఎంతమంది పిల్లలు 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఎంతమంది కాలేజీల్లో చేరుతున్నారు అని చెప్పి చూస్తే రష్యాలో 81%, చైనా ఇస్ 48%, మనకన్నా జనాభా ఎక్కువ ఉన్నా కూడా, బ్రెజిల్ కూడా 50%, కానీ మన దేశం వచ్చేసరికి నెంబర్ ఇస్ 26%. అంటే 74% మంది పిల్లలు కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడిసిన్ ఇటువంటి చదువులకు చదివే స్తోమత లేక దే డ్రాపింగ్ అవుట్. సో దీన్ని మార్చాలి అని అంటే ఈ 81% రష్యాను కూడా బీట్ చేయాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రం ఇనిషియేటివ్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం వి బ్రాట్ ఇన్ మళ్ళీ నాన్న టైంలో కలల కన్నా 100% ఫీజు రీఎంబర్స్మెంట్ మళ్ళీ తీసుకొస్తా ఉన్నాం. ఉట్టి 100% ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొస్తే సరిపోదనే ఉద్దేశంతో ఆ పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్లో కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఖచ్చితంగా సహాయం చేసే దిశగా అడుగులు వేస్తూ స్కీమును ఎన్హాన్స్ చేశాం. వీటి వల్ల ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ దట్ ఈ 81% రష్యా అనే ఫిగర్ను కూడా దాటగలుగుతామన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. సో ఐ థింక్ యూనో ఇవన్నీ కూడా మొట్టమొదటిగా నాకు స్ఫూర్తి ఎవరు, రోల్ మోడల్ ఎవరు అని అంటే అదే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని గర్వంగా కూడా చెప్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.